कर्नाटक राष्ट्र साधारण शासन सभा एन एसीसी अध्यक्ष मल्लिकार्जुन खर्गे गारी नेतृत्व में श्रीमती सोनिया गांधी राहुल गांधी प्रियांका गांधी गारु कर्नाटक प्रदेश अध्यक्ष डीके शिवकुमार माजी मुख्यमंत्री वर्युलु सिद्धरामय्य गारी नेतृत्व में ఎన్నికలు నిర్వహించడం జరిగింది। కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన అద్భుతమైన విజయానికి సంబంధించి కర్ణాటక ప్రజలందరికీ ఆ ఎన్నికలలో పనిచేసి కాంగ్రెస్ కు సహకరించిన అన్ని వర్గాలకు సమస్తలకు వ్యవస్థలకు ధన్యవాదాలు చెప్పడానికి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ పత్రికా సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణికరావు ఠాకరే గారు మాజీ పీసీసీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు గారు పెద్దలు సిఎల్పి మాజీ నాయకులు పెద్దలు జానారెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏసీసీ సెక్రటరీలు నదీమ్ జావేద్ గారు రోహిత్ చౌదరి గారు ఇతర ముఖ్యమైన మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరామ్ నాయక్ గారు రామ్లు నాయక్ గారు కాంగ్రెస్ లో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించే నాయకత్వము కర్ణాటక సాధారణ శాసనసభ ఎన్నికలలో పనిచేసిన పెద్దలందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజల తరపున కర్ణాటక ప్రజలకు వాళ్ళు ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము। కాంగ్రెస్ పార్టీకి మతం ఒక విశ్వాసం, మతం రాజకీయ అవసరం కాదు, మతాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించుకొని గెలవాలని చూసిన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిరస్కరించడం ద్వారా మత విభజనను మతాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాన్ని విస్పష్టంగా కర్ణాటక ప్రజలు తిరస్కరించడం జరిగింది। భారతీయ జనతా పార్టీని గెలుపించాలనుకున్న నరేంద్ర మోడీని కర్ణాటక ప్రజలు ఓడించడం ద్వారా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజలకు ఇచ్చిన పిలుపును కర్ణాటక సమాజమంతా విశ్వసించి నమ్మి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఓడించడం జరిగింది।